హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ ఫ్రెండ్స్ సో అయితే చాలా మోస్ట్ అవైటింగ్ వీడియో అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఈ వీడియోలో ముఖ్యంగా నేను సో ఏదైతే అనకాడమీ ఉందో అక్కడి నుంచి మనకి రిలెవెల్ అని చెప్పి ఒక టోర్నమెంట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ టోర్నమెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా డిగ్రీస్తో సంబంధం లేకుండా ఏంటి సో మీ కంప్లీట్గా ఏంటంటే మంచి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు సో దీనికి ఏంటంటే ముఖ్యంగా మీకు ఎజ్ ఎలిజిబిలిటీ క్రయటిరియా ఏంటి అట్లాగే సో ఆ టోర్నమెంట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఇదంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చివరి వరకు ఈ వీడియో చూసి కంప్లీట్గా టోర్నమెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకొని మీరైతే సో అప్లై చేసుకోండి అట్లాగే సో మీ కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి అట్లాగే మీరు కనుక ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు పార్టిసిపేట్ ఇన్ రిలవెంట్ టోర్నమెంట్స్ టు ఓకే ఇండియాస్ ఫైనెస్ట్ కంపెనీస్ అని ఉంది అంటే మనకు దాదాపుగా యాభైకి పైగా కంపెనీస్లో వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జాబ్ పొజిషన్స్లో అయితే ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో మీకు ఏంటంటే వాళ్ళు ఒక టోర్నమెంట్లో మీకు త్రీ టోర్నమెంట్స్ అనేవి ఉంటాయండి సో దాంట్లో నేను అంతా చెప్తాను ఇక్కడ చూడండి బిజినెస్ డెవలప్మెంట్ అని ఒక టోర్నమెంట్ ఉంటుంది తర్వాత ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది తర్వాత బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి అనమాట సో కంప్లీట్గా మీరు ఈ త్రీ టోర్నమెంట్స్కి కూడా మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు ఏ టోర్నమెంట్కి అయితే రిజిస్టర్ చేసుకున్నారో సో ఆ టోర్నమెంట్కి సంబంధించిన నేను కంప్లీట్గా సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అలాగే మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా తీసుకుంటారు ఏంటనేది నేను చెప్తాను సో అందుకని వీడియోని చివరి వరకు చూడండి ఇక చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే సో వీళ్ళు ఏదైతే మీకు డిగ్రీతో సంబంధం లేకుండా కేవలము స్కిల్ అనమాట అంటే మీకు ఏదైతే క్యాపబిలిటీ అండ్ స్కిల్ ఉందో సో దాంతోనే మీకు ఉద్యోగాలు రావాలి కానీ కేవలం డిగ్రీస్ మీద లేదంటే బ్యాక్గ్రౌండ్ మీద లేదంటే సో ఆ పర్సంటేజ్ మీద కంపెనీస్ అనేది ఎంతవరకు కూడా జాబ్స్ ఇవ్వడం అనేది మేము మాకు అంతగా దీని ద్వారా అయితే ఆ విధంగా అయితే ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక చూసుకున్నట్లయితే చూడండి ఇక మీకు స్కోర్ అనేది వన్స్ మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు టోటల్గా ఫైవ్ రౌండ్స్ అనే ఉంటాయని నేను చెప్తాను అది ఫైవ్ ఛాలెంజెస్ ఉంటాయి సో ఆ లాస్ట్ ఏంటంటే మీకు థౌజండ్కి ఈ విధంగా స్కోర్ వస్తుందనమాట సో రిలవెంట్ స్కోర్ అని చెప్పి మీకు ఇక్కడ ఎయిట్ సిక్స్టీ సో మీకు ఏదైతే స్కోర్ వచ్చిందో అది ఇక్కడ ఎలా ఉంటుంది ఇక తర్వాత చూద్దాము సో ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా సరే ఇది పార్టిసిపేట్ చేయొచ్చు సో ఆంధ్ర అట్లాగే తెలంగాణ అట్లాగే అదర్ స్టేట్స్ ఎవరైనా సరే ఇది పార్టిసిపేట్ చేయొచ్చు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ అయితే ఉంటుందన్నమాట సో ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా సో ఆల్ మీకు కావాల్సిందల్లా ఒక ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందన్నమాట ఇక నెక్స్ట్ చూద్దాము సో కంప్లీట్గా ఏంటంటే స్కిల్స్ డిపెండెంట్ అయ్యి ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది కూడా కొంతమంది రెజ్యూమ్స్ని సరిగ్గా ప్రిపేర్ చేసుకోలేక కూడా వాళ్ళైతే సో జాబ్ ఆపర్చునిటీస్ అని కోల్పోతూ ఉంటారు సో ఇక్కడ ఎటువంటి రెజ్యూమ్ కూడా అవసరం లేదనమాట జస్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే కంప్లీట్గా మీకైతే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో మీకు చేయాల్సిందల్లా మీకు ఏమేమి ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ అతడికి అలాగే మీకు ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్ అట్లాగే కమ్యూనికేషను క్రియేటివిటీ ఎమోషనల్ ఇది మీ క్వశ్చంటో సో ఇవి ఉంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ చూడండి సో తర్వాత ఏంటంటే ఎవరైతే సక్సెస్ అంటే ఈ ఫైవ్ ఛాలెంజెస్లో ఎవరైతే సో సక్సెస్ అయ్యారో సో వాళ్ళకి ఏం చేస్తారంటే కంప్లీట్గా ఈ రిలవెల్ టీం వాళ్ళే వాళ్ళకైతే ఫోన్ చేసి సో వాళ్ళతో మా మెంటరింగ్ చేస్తారనమాట అంటే సో తర్వాత స్టెప్ ఏముంటుందంటే ఫైవ్ ఛాలెంజెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి డైరెక్ట్గా కంపెనీస్ అయితే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు సో దానికి ఎలాగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి సో దానికి ఎటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ అవన్నీ కూడా వీళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్నాక ఫైవ్ రౌండ్స్ గెట్ అయిన తర్వాత అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇంక ఎలాగ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఈ రిజిస్ట్రేషన్ డేట్ అనేది మీకు ట్వంటీ సెకండ్ జూన్ లోపైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో ఇది ఛాలెంజ్లో మొత్తం మీకు త్రీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి సో దీనిలో ఏంటంటే టాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్టిసిపెంట్స్ అనమాట అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి సో దాంట్లో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే స్కోర్ మంచి స్కోర్ గెటిన్ అయ్యారో సో వాళ్ళు అనమాట సో వాళ్ళు సెకండ్ స్టేజ్కి అయితే గెటిన్ అవుతారు ఆ విధంగా ఉంటుంది తర్వాత ఇక ఛాలెంజ్ ఉంటుందన్నమాట దీంట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్వ్యూయర్స్ టెస్ట్ అండ్ సో ఇన్ష్యూర్ యువర్ క్లియర్ మినిమమ్ కట్అప్స్ అంటే సో వాళ్ళు ఏంటంటే రిమైనింగ్ స్టేజెస్లో మీకు ఏదైతే మీకు కోర్ ఉంటుందో ఆ కోర్ అయితే వాళ్ళు దీని కూడా నేను సిలబస్ ఏంటంటే క్లియర్గా చెప్తాను ఇది అవ్వాలన్నమాట సో టోటల్గా అయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు సో ఆ రిజల్ట్స్లో ఏంటంటే మీకు రిలెవెల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో రిలెవెల్ స్కోర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అనేవి బిగిన్ అవుతాయి అన్నమాట సో ఈ ఫోర్త్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్టేజ్లోకి వెళ్ళే ముందు మీకు ఏంటంటే సో వీళ్ళైతే మెంటరింగ్ చేస్తారు మీకు ఫోన్ చేసి కంప్లీట్గా సో ఏ కంపెనీస్కి ఎలా ఎలా అటెండ్ అవ్వాలి తర్వాత ఇంటర్వ్యూస్లో మీరు ఎలాగ ఏంటి అనేది క్లియర్గా చెప్తారన్నమాట ఇంకా ఫైనల్గా మీకు అయితే ప్లేస్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుందనమాట సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఏంటంటే ఎలాగా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో ఇక నెక్స్ట్ చూద్దాము సో టోటల్గా ఎన్ని కంపెనీస్ అంటే నేను చెప్పినట్టుగా యాభైకి పైగా కంపెనీస్ అయితే సో మనకి ఈ రిలవెల్లో ఈ టోర్నమెంట్ ద్వారా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి దాంట్లో మీరు చూసినట్టు అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా మీకు అయితే ఉంటాయన్నమాట సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఎవరైతే టాపర్స్ ఉంటారో అట్లాగే కొన్ని కంపెనీస్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ యానం వరకు కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు అసలు లైట్ అయితే తీసుకోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి సో మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు ఈ ప్రిపరేషన్ అనేది తర్వాత ఫర్దర్గా మీరు వేరే కంపెనీస్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఇది యూజ్ అయితే అవుతుంది నేను కంప్లీట్గా అసలు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా కూడా నేను క్లియర్గా చెప్తాను సో కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ముందు చెప్పినట్టుగానే జూన్ ట్వంటీ టూ అయితే మీరు అప్లై చేసుకోవాలి సేక చూద్దాము సో ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్లో త్రీ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అట్లాగే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్లో హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అట్లాగే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్లో మినిమం హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అనమాట సో మీకు శాలరీ చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్లో మీకు టెన్ ల్యాక్స్ ప్రయాణము అట్లాగే రిమైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం కూడా ఇస్తారు సో ఇక మినిమం మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అవన్నీ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ జాబ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో సో వారికి అట్లాగే ఇంకా ఎవరైతే మనకి ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు కూడా ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేసి ఇంకా తర్వాత ఫర్దర్గా వాళ్ళు మంచి గ్రోత్ కోసం అయితే వెళ్ళాలని అనుకుంటున్నారు అంటే త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఏంటంటే ఇంకా తర్వాత ఎవరికైతే కొంచెం బెటర్ ప్లేస్మెంట్ బెటర్ ఆపర్చునిటీ అట్లాగే ఈ కోవిడ్ టైంలో ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ ప్లేస్మెంట్స్ అనేవి అస్యూరెన్స్ అయితే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మంచి స్కోర్ కనుక ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత స్టెప్ అయితే చూద్దాం మనం సో ఏంటంటే ఫస్ట్ అసలు ఈ టోర్నమెంట్ గురించి అయితే నేను క్లియర్గా చెప్పాను సో టోటల్గా ఫైవ్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి సో తర్వాత ఏంటంటే ఎవరు ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ చెప్పాను చూడండి సో ఎవరైతే యాక్టివ్గా ఫస్ట్ జాబ్ కోసం లేదంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోపు ఉన్న వాళ్ళు నెక్స్ట్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అట్లాగే త్రీ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత ఇంకా ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా మీరు గమనించండి సో ఎవరైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ని జులై ట్వంటీ ట్వంటీ ఫస్ట్ కల్లా ఫినిష్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం కూడా సో లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక విన్నర్స్ ఎంతమంది విన్నర్స్ అంటే అది ఉండదండి సో ఫస్ట్ ఛాలె ఫస్ట్ రౌండ్లో అయితే త్రీ ఛాలెంజెస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్టర్ చేస్తారు ఆ తర్వాత ఛాలెంజ్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు కంపెనీస్లో ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో కంప్లీట్గా అయితే అస్యూరెన్స్ ఉంటుంది సో స్కోర్ ఆధారంగా ఎక్కడా కూడా ఎవరు తప్పించుకోవడానికి అయితే వీల్లేదు ఎందుకంటే కంప్లీట్గా ఇదంతా పక్కాగా అయితే జరుగుతుందన్నమాట ఇక ఏంటంటే ఇక తర్వాత ఎన్ని ఛాలెంజెస్ మీరు ఇక ఫైనల్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఫీజు అనేది ఉంటుందన్నమాట దీని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యాక్చువల్గా వన్ వన్ నైన్ హండ్రెడ్ నైన్ అనేది పే చేయాలి అయితే నేనైతే మన మన ఛానల్ తరఫున ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు కనుక ఆ కోడ్ని కనుక యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంటే సో మీకు ఎయిటీన్ హండ్రెడ్కి అయితే మీకు ఎన్రోల్మెంట్ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంతా కూడా నేను క్లియర్గా సిలబస్ అంతా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు అది కూడా చూడండి

బిజినెస్ డెవలప్మెంట్ టోర్నమెంట్ కనుక చూసుకున్నట్లయితే సో నేను చెప్పినట్టు కానీ సిలబస్ అంతా చెప్తానని చెప్పాను కదా మీకు ప్రిలిమ్స్ అట్లాగే అడ్వాన్స్ అనే టూ రౌండ్స్ ఉంటాయండి సో ప్రిలిమ్స్ రౌండ్లో యాప్టిట్యూడ్ ఛాలెంజ్ అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఛాలెంజ్ నెక్స్ట్ పిచ్ పర్ఫెక్ట్ ఛాలెంజ్ అని మూడు రౌండ్స్ ఉంటాయి అన్నమాట అట్లాగే సో ఈ అడ్వాన్స్ సెషన్లో అయితే మీకు బీట్ ద మాస్టర్ ఛాలెంజ్ రౌండ్ అట్లాగే కస్టమర్ ఎంపతి ఛాలెంజ్ సో ఈ టోటల్గా ఏంటంటే ఈ ఫైవ్ ఛాలెంజెస్ అనేవి మీకు ఉంటాయి సో ఎవరైతే ఫైవ్ ఛాలెంజెస్ ఫినిష్ చేశారో వాటికి షార్ట్ లిస్టింగ్ చేసి తర్వాత జాబ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక సిలబస్ చూద్దాము అసలు సిలబస్ ఏంటో మనం క్లియర్గా చదువుతాము సో దీనికి అందరికీ ఎలిజిబిలిటీ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టుగానే త్రీ ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అంటే ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఎవరికైతే ఫస్ట్ జాబ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో టోర్నమెంట్ కూడా ఫీజు మనకి సో డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో ఇక నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఛాలెంజ్ చూసినట్లయితే సిలబస్లోని సో మీకు ప్రిలిమ్స్ వచ్చేసి ఏ టైమింగ్స్లో పెడతారంటే ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ జూన్ లోపు అయితే కండక్ట్ చేస్తారు సో ఈ త్రీ ఛాలెంజెస్ అనేవి ఫినిష్ అయిన తర్వాత మీకు ఎవరైతే సో టాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గెట్ ఇన్ అయ్యారో సో వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్ రౌండ్ అనేది ఉంటుంది దీంట్లో టూ ఛాలెంజెస్ ఉంటాయి అది మీకు ట్వంటీ నైన్త్ జూన్ నుంచి ఫోర్త్ జూలై వరకు కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మీకు సిక్స్త్ జూలైన రిజల్ట్స్ డిక్లరేషన్ చేస్తారు తర్వాత ప్లేస్మెంట్స్ కంపెనీ ఆ కంపెనీ ప్లేస్మెంట్స్ పక్కాగా మీకైతే సెవెంత్ జూలై నుంచి స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ వద్దాము సో ఇక యాప్టిట్యూడ్ ఛాలెంజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు డ్యూరేషన్ వచ్చి టూ అవర్స్ ఉంటుందన్నమాట సో దాంట్లో ఏంటంటే మాక్సిమమ్ సో మీకు ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సో దాంట్లో కూడా మీకు జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి సో మాక్సిమం పాజిబుల్ మార్క్స్ సిక్స్టీ ఉంటాయి అట్లాగే సేల్స్ యాప్టిట్యూడ్లో కూడా నైంటీ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట సో రాంగ్ ఆన్సర్కి ఇక్కడ వన్ మార్క్ కట్ చేస్తారు సో నెగిటివ్ మార్క్ అయితే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫస్ట్ మీకు వచ్చే రౌండ్ వచ్చేసి ఇక తర్వాత ఏంటంటే సో తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఛాలెంజ్ ఉంటుంది సో ఈ ప్రాబ్లం సాల్వింగ్ ఛాలెంజ్ అనేది మీకు ఫార్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మీకు సో మీరు వీడియో రెస్పాన్సెస్ అయితే సో ఫైవ్ సిచ్యువేషన్లో సేల్ సినారియస్లో అయితే సబ్మిట్ చేయాలని చెప్తున్నారనమాట అట్లాగే సో అలాంటి సబ్మిటింగ్ ఈమెయిల్ రెస్పాన్సెస్ అనేది కూడా టూ సినారియస్లో మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు సో సెకండ్ ఛాలెంజ్కి వచ్చి మీకు ఇది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సో దాంట్లో వీడియో రెస్పాన్సెస్ వచ్చేసి ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి మీకు ఫైవ్ మార్క్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అట్లాగే ఈమెయిల్ రెస్పాన్స్కి వచ్చి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు సో పిచ్ పర్ఫెక్ట్ ఛాలెంజ్ అని ఉంటుందండి సో దీనికి వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మీకు ఉంటుంది టైము సో అది మీ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తర్వాత సో మీకు బీట్ ద మాస్టర్ ఛాలెంజ్ అని ఉంటుంది సో ఇది మీకు లైవ్ ఇంటర్వ్యూ అనమాట ఇది మీకు డ్యూరేషన్ వచ్చేసి 45 फाइव मिनट्स ఉంటుందన్నమాట సో కంప్లీట్గా మీకు ఏంటంటే ఇక మిమ్మల్ని వాళ్ళు మీకు ఎబిలిటీ ఎలా ఉంటుంది ఇతర నెగోషియేషన్ అట్లాగే సేల్స్ సంబంధించి మీకు ఎలా ఎలా నాలెడ్జ్ ఉంది ఏం చేయగలరు అంతా కూడా వాళ్ళైతే మీకు స్కోరింగ్ ఇస్తారనమాట సో ఇక తర్వాత వచ్చేసి అడ్వాన్స్ రౌండ్లోని నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి మీకు కస్టమర్ ఎంపతి ఛాలెంజ్ అనమాట సో ఈ ఛాలెంజ్ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇది కూడా మీకు లైవ్ ఇంటర్వ్యూ చేస్తారనమాట దీంట్లో కూడా ఒక సీనియర్ సేల్స్ లీడర్ అనేవాళ్ళు మిమ్మల్ని అయితే కంప్లీట్గా చెక్ చేయడం జరుగుతుందనమాట ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఏంటంటే కంప్లీట్గా ఈ బిజినెస్ డెవలప్మెంట్ టోర్నమెంట్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇక షార్ట్ లిస్టింగ్లో కూడా కంప్లీట్గా మీకు ప్రిలిమ్స్లో వచ్చేసి త్రీ ఛాలెంజెస్కి టాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాగే మెయిన్స్లో ఈ టూలో ఛాలెంజ్ ఇంకా రిమైనింగ్ వాళ్ళని టాప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ జాబ్ ఆఫరింగ్ వచ్చేసి మీకు ఏ కంపెనీస్ ఇస్తాయంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ సో వాళ్ళు కంప్లీట్గా మీకు ఏంటంటే అప్ టు అంటే సో ఎవరైతే టాప్లో మనకి స్కోర్ చేసి అంత టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి టెన్ ల్యాక్ పర్ యానం వరకు కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ లీడ్ స్క్వీడ్ అని అట్లాగే మాని అని సో కోఆర్డినేషను సో ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెటింగ్ మీకు దానికి సంబంధించి అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇక సిలబస్ చెప్పాను చెప్పాను కదా ఏమో చెప్తానని సో క్వాంటి క్వాంటిటేటివ్ ఎబిలిటీ వచ్చేసి టాపిక్స్ అయితే ఇవి ఇవి కవర్ చేస్తారు సో దీనికి ఏంటంటే మీకు సజెస్ట్ రీడింగ్ మెటీరియల్ అనేది సో ఇక్కడ అరుణ్ శర్మ ఏదైతే ఎవరైతే ఉన్నారో సో ఆయన అంటే ఆ బుక్ని కానీ మీరు ఆ మెటీరియల్ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది అట్లాగే మీ ఓన్ మెటీరియల్ అయినా సరే ఒక నో ప్రాబ్లం కాకపోతే సజెస్టెడ్ కంటెంట్ అనమాట ఇది అట్లాగే వెర్బల్ ఎబిలిటీ రీ రీడింగ్ కాంప్రిహెన్షన్కి టాపిక్స్ వచ్చేసి సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో దీనికి వచ్చేసి సో మాస్టరింగ్ ద వెర్బల్ ఎబిలిటీ అనే ఒక మెటీరియల్ ఉందన్నమాట అది మీరు మిమ్మల్ని అయితే సజెస్ట్ చేస్తుంది ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ లాజికల్ రీజనింగ్ కూడా లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ బై సో నిషిత్ సిన్హా అనే ఈ మెటీరియల్ అయితే మీరు సజెస్ట్ చేస్తున్నారు సో దాని ద్వారా అయితే మీరు ఈజీగా సో ఈ సిలబస్ అంతా కూడా గట్టినవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత ఏంటంటే మనకి సేల్స్కి వచ్చేటప్పటికి కోర్ అనమాట ఇది సో మీరు బిజినెస్ మార్కెటింగ్ కాబట్టి సో మీకైతే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు సో దీనికి ఏంటంటే మీకు టూ మెటీరియల్స్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు సో న్యూ సేల్స్ సింప్లిఫైడ్ బై మైక్ సో వీన్బర్గ్ అని రెండోది టు సెల్ ఈజ్ హ్యూమన్ బై సో డీన్ హెచ్ పింక్ అని ఈ బుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఇక అట్లాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మీకు టాపిక్స్ ఈ టాపిక్స్లో అయితే కవర్ చేస్తారు దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ట్వంటీ వన్ బై మనోహర్ పాండే సో ఈ బుక్నైతే మీరు ప్రిపేర్ అయితే మీరు గెటన్ అవుతారన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఉన్న సెలబర్ స్ అయితే బిజినెస్ డెవలప్మెంట్ టోర్నమెంట్ కి సో చూడండి ఇక బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్ ఛాలెంజ్ మీకు ఈ టోర్నమెంట్ కనుక మీరు రిజిస్టర్ అయినట్లయితే సో ప్రిలిమ్స్ రౌండ్ అనేది కామన్గా ఉంటుంది సో ఏ టోర్నమెంట్కైనా సరే అది ప్రిలిమ్ ప్రిలిమ్స్ అనేది ప్రతి టోర్నమెంట్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో దాంట్లో ఫస్ట్ ఈ ప్రిలిమ్స్ దీంట్లో ఏంటంటే ఎవరైతే మనకి ఆ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్కి రిజిస్టర్ అయ్యారో సో వాళ్ళకి ట్వంటీ టు ట్వంటీ జూన్ అయితే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు సో దాంట్లో మీకు యాప్టిట్యూడ్ ఛాలెంజ్ దాంతో కెన్ యూ కోడ్ ఛాలెంజ్ అని తర్వాత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఛాలెంజ్ అని ఉంటుంది ఆ తర్వాత అడ్వాన్స్ దాంట్లో వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ ఛాలెంజ్ అట్లాగే టీమ్ ప్లేయర్ ఛాలెంజ్ అని చెప్పి ఉంటుందన్నమాట సో టోటల్గా ఈ ఫైవ్ ఛాలెంజెస్ అయితే సో ఎవరైతే మనకి బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్కి రిజిస్టర్ అయ్యారో సో వాళ్ళకైతే ఉంటుందన్నమాట సో వాళ్ళకు కూడా సెవెంత్ జూలై నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఎలిజిబిలిటీ అనేది కామన్ సో రిజిస్ట్రేషన్ కూడా మీకైతే కామన్గా ఉంటుంది సో ఫీజు కూడా కామన్గా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూద్దాము సో దీంట్లో మీకు వచ్చేసి టూ పాయింట్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఇస్తారండి యాప్టిట్యూడ్ ఛాలెంజ్ సో ఈ ఛాలెంజ్లో మీకు జనరల్ యాప్టిట్యూడ్ సిక్స్టీ అట్లాగే టెక్నికల్ యాప్టిట్యూడ్ కూడా నైంటీ మార్క్స్ ఇస్తారు సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కెన్ యూ కోడ్ ఛాలెంజ్లో మీకు లైవ్ కోడింగ్ అయితే ఉంటుంది సో నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు సో దాంట్లో అయితే మీరు సో ఈ విధంగా అయితే సిలబస్ అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఛాలెంజ్ ఉంటుంది అది అసైన్మెంట్ అనమాట సో జ్యూరేషన్ మీకు సెవెన్ అవర్స్ టైమ్ అయితే ఇస్తారు సో దాంట్లో మాక్సిమం మార్క్స్ అనేది మీకు టూ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో తర్వాత ఇక అడ్వాన్స్డ్ రౌండ్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ ఛాలెంజ్ ఉంటుంది లైవ్ ఇంటర్వ్యూ అనమాట ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో టోటల్గా టూ టూ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఇస్తారు తర్వాత టీమ్ ప్లేయర్ ఛాలెంజ్లో కూడా లైవ్ ఇంటర్వ్యూలో మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట సో అది ఫ్రెండ్స్ టోటల్గా ఈ బ్యాక్ ఎండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక మీరు చూడండి సో దీనికైనా ఫిఫ్టీన్ ల్యాక్ పర్యానం వరకు అయితే మీకు జాబ్ ఆఫర్ ఉంటుందన్నమాట సో ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా మీకు అయితే వాళ్ళు జాబ్ ఆఫరింగ్ అయితే ఇస్తారన్నమాట ఇక సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే అరుణ్ శర్మ సో ఇంకా ఈ బుక్స్ అట్లాగే మీకు తర్వాత ఎబిలిటీకి సో ఈ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక తర్వాత మనకి టాపిక్స్ డేటా అండ్ సో దీనికైతే మనకి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే బుక్స్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్కి అయితే మనకి ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది అలాగే బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి సో ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా అయితే ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇక నెక్స్ట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ కంటే చూద్దాము సో మీకు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టోర్నమెంట్ సిలబస్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్ ఇస్తారు సో దీంట్లో ఈ త్రీ రౌండ్స్ ఉంటాయి సో మూడోది వెబ్ యాప్ ఛాలెంజ్ అని ఉంటుంది ఇక తర్వాత అడ్వాన్స్లో వచ్చేసి మీకు సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ ఛాలెంజ్ అట్లాగే టీమ్ ప్లేయర్ ఛాలెంజ్ ఉంటుందన్నమాట సో మీకు దీనికి కూడా ఏంటంటే ప్లేస్మెంట్ అనేది సెవెంత్ జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో యాప్టిట్యూడ్ ఛాలెంజ్ సేమ్ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు సో ఇదంతా యాజ్ కామన్గా ఉంటుంది తర్వాత కెన్ యూ కోడ్ ఛాలెంజ్ అనేది సో మీకు లైవ్ కోడింగ్ సో ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అడ్వాన్స్ ఛాలెంజ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ ఫండమెంటల్ ఛాలెంజ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైవ్ ఇంటర్వ్యూ టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అట్లాగే టీమ్ ప్లేయర్ ఛాలెంజ్ అనేది లైవ్ ఇంటర్వ్యూ ఇది కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట ఇక సేమ్ లిస్ట్ చేసిన వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక దీన్ని కూడా ఫిఫ్టీన్ ల్యాక్ ప్రయాణం అయితే ఇస్తారు సో మీకు ఈ కంపెనీస్లో అయితే వాళ్ళు ఇంకా ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి వాటిలో అయితే మీకు జాబ్ ఆఫరింగ్ అనేది ఉంటుందన్నమాట సో వీటన్నిటికీ కూడా మీకు చేయాల్సింది అలా కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే మన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అప్లై చేసి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు సో సిలబస్ వస్తే క్వాంటి క్వాంటిటేటివ్ అబిలిటీ వచ్చేసి మీకు ఈ సిలబస్ అట్లాగే ఎబిలిటీ అనేది సో సిలబస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక తర్వాత డేటా అండ్ లాజికల్ రీజనింగ్ ఈ విధంగా సిలబస్ ఇచ్చారు ఇక తర్వాత వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఫండమెంటల్స్ మనకి ఈ విధంగా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సంబంధించి సో మీకు ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టోటల్గా రిలవెల్ ఆ టోర్నమెంట్ గురించి అయితే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి అలాగే ఎలిజిబిలిటీ ఉండి సో జాబ్ రిక్వైర్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉందో సో వాళ్ళైతే ఇమీడియట్గా మీరైతే రిజిస్టర్ చేసుకొని అయితే అప్లై చేసుకొని మీరు అయితే ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా అయితే మీకు జాబ్ అయితే ఎష్యూరెన్స్గా వస్తుందనమాట సో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ ఇస్తాను అట్లాగే మీకు సో మన ఏదైతే డిస్కౌంట్ కోడ్ ఉందో అది కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఆ కోడ్ మీరు యూజ్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ ఆల్స్ జై హింద్